జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గంలోని 11 గ్రామాలకు చెందిన పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులైన రైతులకు భూములు ఇచ్చి తమకు తగు న్యాయం చేస్తామని చెప్పి గత 5 ఏళ్లుగా పట్టించుకోలేదని ఆవేదనతో ఉన్న పోలవరం రైతులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి అప్పటి నుండి మాకు న్యాయం చేస్తామని, ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఈ 5 సంవత్సరాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లో డిప్యూటీ కలెక్టర్లతో రైతులతో రికార్డులు తెప్పించుకుని రైతులపై కేసులు పెట్టి వేధించారని, 2013లో ప్యాకేజ్, 2017లో ప్యాకేజీ అంటూ 5 సంవత్సరాల్లో కూడా రైతులకు న్యాయం జరగలేదని వారు జ్యోతుల నెహ్రూ వద్ద తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అని, అధికారులకు వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరించి మీకు సరైన న్యాయం చేస్తామని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఎస్వీఎస్ అప్పలరాజు, కందుల చిట్టిబాబు, పోలవరం రైతులు బత్తుల వెంకటరమణ, జూజుల శ్రీను, జూజుల పనేంద్ర, బలస ప్రకాష్, బలస సునీల్, బలస నాగేశ్వరరావు, తుల్లి రామకోటి ఆనందరావు, వనపర్తి బుజ్జి, తుతిక సతీష్, తుల్లి కృష్ణ, పెట్ల లక్ష్మి, పెట్ల నూకలమ్మ, దిండి వెంకటేశ్వర్లో తదితరులు 60 మంది రైతులు పాల్గొన్నారు. ప్లస్ సీనియర్ మాకు నాయకుడు కాబట్టి గతంలో 89లో జరిగినటువంటి ఒక కార్యక్రమం ఉంది, దాని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. అంటే నాన్ ట్రైబల్లో ఉన్నటువంటి ట్రైబల్, అంటే ఇది మా ఒక్క రైతులే కాదు సార్, మొత్తం ఎంతేరు ఉమ్మడ రాష్ట్రంలో అయితే 9 జిల్లాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 6 జిల్లాలు ఉన్నాయి సార్. ఖమ్మంలో కొంత భాగం ఉంది కానీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాలో కొంత భాగంతో కలుపుకుంటూ ఇప్పుడు ఇంతమంది రైతులు ఉన్నారు సార్. వీళ్ళందరికీ కూడా మీరు మరో అభివృద్ధి చిత్రంలో జరిగిపోతారు సార్. నేను ఎందుకంటే మా అందరూ కూడా నాకు కావడం ఏంటంటే చాలా బాధ అవుతుంది సార్. ఎంత బాధపడుతున్నాం అంటే ఎందుకు కూర్చోబెట్టి దొంగలో చూస్తున్నారు సార్. నేను ఒక కొత్త ఆఫీసర్ వస్తే భూములు కూడా మేము దొంగలు సార్. మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది మా పిల్లలు, మేమంటే ఇంకా కొంచెం చెప్తున్నాం, మా పిల్లలు మా తర్వాత తరం వాళ్ళకి వాళ్ళకి రిజిస్ట్రేషన్ భూమి కొనుక్కున్నాం కదా, నా ఎల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఎందుకనే పరిస్థితిలో ఉన్నారు సార్. ఇప్పుడు జనరేషన్ మీరు చేయాల్సింది మాకు 19-18 లక్షలు మీరు దృష్టి పెట్టాలని మాకు ఆ కిట్టుబాటులను ఇచ్చాను 18 లక్షలు మా రైతులకి. అలా ఇప్పించేసి మా మొత్తం మా భూములు అందరూ ఇచ్చేటప్పుడు 2013 యాక్ట్ ప్రకారం, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎంత వస్తుంది మనకు? 7.50 అన్నారు సార్. 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ వేరు, మీరు 17 వేరు. 17 గారు అబ్బాయిలు అలా తీసుకున్నారు, దానికి మళ్ళీ కొత్తగా అమౌంట్ వేస్తున్నారు. కాబట్టి 50 3 రెట్లు ఇచ్చి 7.50 లక్షలు ఇచ్చి ఇచ్చారు కొత్త పిల్లోళ్ళు అందరికీ. ఇప్పుడు కొన్ని గోదావరి 10.50 ఇచ్చారు మనకి. అప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చారు మాట్లాడకుండా దీని మీద చర్చ బాగా చేసండి. తీసేద్దాం 170 యాక్ట్ అంటే మన గిరిజనులు కాపాడటం కోసం, గిరిజన హక్కులు భంగం లేకుండా, ఆ భూములు కొనుగోలు అమ్మకాలు లేకుండా, గిరిజనేతల భూములు కొనుగోలు అమ్మకాలు జరిగే విధంగా ఈ ఈ జీవన్ మనం సవరణ చేద్దాం అని చేయటం జరిగింది సార్. అంటే గిరిజన సంక్షేమ ఆ మండలతో కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని చేశారు సార్. వాళ్ళకి ఇబ్బంది లేదు కదా సార్. ఇప్పుడు మా భూములు మేము అమ్ముకుంటాం, గిరిజనాలకి గిరిజనేతలకు అమ్ముకుంటాం అంతే. గిరిజనేతలు గిరిజన భూములు మేము కొనం, వాళ్ళు ఇబ్బంది లేదు అలా కొనుక్కోవచ్చు, మరీ హ్యాపీ అండి. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడున్న రైతుల్లో అందరూ కూడా ఇక్కడున్న రైతుల్లో ఏ ఒక్క రైతుకు సెటిల్మెంట్ పట్టి ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారి కూడా ఆన్లైన్ ఇప్పుడు కూడా ఈ 2019 నుంచి కూడా ఒక్క గిరిజనుడు ఎంటర్ లేదు సార్ మా రికార్డులు. అంటే మయ్యాన్ వచ్చి ఇటు కొత్తగా గిరిజనుడు కొన్నాడు అన్నది ఏం లేదు సార్. అప్పటి నుంచి వంశవార పరంగా అది కూడా నేను చెప్పాను సార్, ఏమంటే ఏ సంవత్సరంలో ఒక్క గిరిజనుడు మా భూముల్లో ఎంటర్ అయి ఉంటే మీరు గిరిజన భూమి అనండి. అది ఆ కార్యక్రమం కూడా లేదు సార్.
ఒక ఏడుగురు మీద ఒక ఏడుగురికి జడ్జిమెంట్ ఇచ్చారు సార్. ఎవరో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామచౌడమ్ గారు మా జడ్జిమెంట్ ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చినట్టు నెట్ ఎంత ఒక రైతుకి 7 ఎకరాలు ఉందనుకో సార్. ఇతనికి 2 ఎకరాలు 64 సెంట్లు భూమి ఉంది సార్. అక్కడ ఆన్లైన్లో 32 సెంట్లు చూపిస్తున్నారు సార్. అంటే జడ్జిమెంట్ ఫేవర్గా ఇచ్చినట్టు ఉంది ఉన్న భూమి గవర్నమెంట్ అండి. టెక్నికల్ డ్రామా చూడతాం మొత్తం ఆన్లైన్లో చూపించేస్తున్నారు సార్. ఈ 12 5 ఎకరాల 5 సెంట్లు ఉంటాయండి 12 సెంట్లు చూపిస్తున్నారు సార్. ఉన్నది ప్రభుత్వం అన్నమాట. 3 ఎకరాలకు 35 సెంట్లు అంటే మాకు ఇచ్చిన జడ్జిమెంట్లో కొంతమంది రైతులు జడ్జిమెంట్లు ఇచ్చేసాం కదా అన్నారు. ఆన్లైన్లోకి వచ్చి చూస్తే 12 సెంట్లు 5 ఎకరాలు ఉన్నప్పుడు 6 ఎకరాలు అది అదేండి నేనండి ఏం లేదు సార్. మీరు ఒక్కటే సింగల్ ఆడిట్ సార్ ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ దగ్గర పిటిషనర్గా వస్తే రైతు ఏం న్యాయం జరుగుతుంది సార్. ఇంకెంతకన్నా దుర్మార్గం ఆ మీద కలెక్టర్ కేసేసాడండి. నేను హైకోర్టులో కూడా అదే పాయింట్ చేసుకున్నాను సార్. ఒక కలెక్టర్ ఒక డిప్యూటీ కలెక్టర్ జడ్జిమెంట్ చెప్పమంటే రైతుకి ఎక్కడ కాదని ఎక్కడ చెప్తాడు. పిటిషనర్గా కలెక్టర్ ఉన్నాడు సార్ మాకు.